వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో రామదేవి తెలిపారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న దేవస్థానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారిణి రామదేవి తెలిపారు. గురువారం రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా కళ్యాణాన్ని చూడకుండానే భక్తులకు దూరంగా ఉంచామని కానీ ఈసారి దానికి భిన్నంగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని 9వ తేదీ శనివారం నుండి 24 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతామని అంతేకాకుండా భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసే సందర్భంగా కోడె మొక్కులకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా భక్తుల కోసం అన్నదానంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ మన రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో జరుపుకున్నట్టుకు ఇంకా చాలామంది భక్తులకు ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించాలనుకుంటున్నాము. చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి వారందరికీ కూడా మంచినీటి వసతిని మనకు దేవాలయంలో మంచి ప్యూరిఫైడ్ వాటర్ని మనం శివరాత్రి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో 5000 లీటర్లని మనము వాటిని అందరికీ కూడా వాటర్ కూలర్స్ ద్వారా మనం అందజేస్తున్నాము. అలాగే మనం కూలింగ్ వాటర్ని కూడా బయట నుంచి తెప్పిస్తున్నాము, వాటర్ ప్యాకెట్స్ని తెప్పిస్తున్నాము. అలాగే ఆటో ట్రాలీల ద్వారా కూడా నిరంతరంగా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అందించడానికి నీటి సదుపాయాన్ని, త్రాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నాము. ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, పంచడం కానీ, వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. 4 సెంటర్లను ఏర్పాటు చేసి చేస్తున్నాము. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి వారి ద్వారా కూడా చర్యలు తీసుకుంటున్నాము. లోకల్ మున్సిపాలిటీ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నాము. లోకల్లో లా అండ్ ఆర్డర్ వారి సహాయం కూడా తీసుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా. తర్వాత అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఎప్పుడు వచ్చి చేసే డిపార్ట్మెంట్లు ఏవి ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కూడా మనము శ్రీరామనవమి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఎటువంటి కూడా కష్టం కలగకుండా మనం అందరము ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ వారి సహకారంతో ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ఇంతకుముందు కూడా చేసేవాళ్ళము. శ్రీరామనవమి సందర్భంగా శనివారము, ఆదివారము, సోమవారము కూడా, అంటే ప్రతి శనివారం లేనప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి శనివారం కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేస్తున్నాము. ప్రాంతంగా అన్ని దేవుణ్ణి దర్శించుకొని తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాము. రాముల వారి కళ్యాణాన్ని తిలకించి తిరిగి ఇండ్లకు పయనమయ్యేటట్టుగా మనము ఏర్పాట్లు చేస్తున్నాము.